ఇప్పటికే చాలా క్వశ్చన్స్ అడిగారు, బట్ స్టిల్ యూ షుడ్ హ్యావ్ ఓపెన్ ప్రెస్ మీట్. తప్పు చెప్పండి. అవును, మాది ఆరోపణలు కాదు, సి ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్. మీరు ఆరోపణ అంటే ఎలాగా, మరి ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ ఓకే అంటే మా ఇప్పుడు మోటార్ సైకిల్ దొంగతనం అవుతుంది, చూపించట్లేదా? బంగారం దొంగతనం అవుతుంది, చూపించట్లేదా? మీరు ప్రెస్ మీట్ అటెండ్ అవ్వలేదా? మరి బంగారం చూపిస్తున్నారు, గాజులు చూపిస్తున్నారు, మోటార్ సైకిల్ లారీలు దొంగతనం అంటే ఈ విషయంలో, ఈ ఇష్యూలో మాత్రం చెప్పకూడదు. మార్గదర్శి గురించి ఎవరు మాట్లాడకూడదు. ఏసీబీ కేసులు అవుతాయి, అభియోగాలు కాదా? పోనీ ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కవర్ చేయకండి, అసలు ఏం జరగలేదని రాసేయండి. మీరు అది గొడవ ఉండదు కాదండి, 10 మంది రాస్తారు, మీరేం రాయకండి, క్లీన్. ఏమని అలా కాదండి, ఇప్పుడు ఏం జరుగుతుంది ఏం మాట్లాడకూడదా? మేమా చెప్పలేదే, వాళ్ళు రాసుకున్నారు వాళ్ళ వెర్షన్కి ఒక న్యూస్ పేపర్ ఎవ్రీడే రాస్తున్నారు. మేము మేము చెప్పడానికి మేము ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పరా? ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ చెప్పడం అవును అవును, ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి, చెప్తూనే ఉన్నాం. చెప్పద్దన్నామా? కరెక్టే, వాళ్ళు వాళ్ళు రాసి వారు చేసిన ఎక్స్ప్లెనేషను నిరాధారంగాను ఏమి లే, గాలితో సమానంగా ఉందని చెప్తున్నాం. లేవు, వారు ఇచ్చినవి ఏమి లేవు అని అనేస్తున్నారు. కంప్లీట్ కొంచెం చెప్పమంటారా? ఏమి లేదు. ఇప్పుడు సెకండ్ అకౌంట్ ఓపెన్ చేయాలి, థర్డ్ 3 అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అని ఉంది, మెయింటైన్ చేస్తున్నాం అని రాసేసారు. ఉందా? లేదు. సెకండ్ అకౌంట్ ఉందా? లేదు. డబ్బులన్నీ కంట్రోల్డ్ బై ఒక సెంట్రల్ బాడీ. ఎక్కడ సెంట్రల్ బాడీ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ బాడీకి రాకండి, మా రికార్డులు చూడకండి, మా ఏవి చూడడానికి వీల్లేదు. మేము ఆడిట్ ముందుకు వెళ్ళాలంటే చూడాలి రికార్డ్స్, తనిఖీ. మరి మేము ఉద్యోగపరంగా చేయాలి కదా, మేము తనిఖీలు చేయొద్దా? ఎవరు సరే, మీరు కూడా వాదిస్తున్నారు, మంచిదే. మీరు వాళ్ళ తరఫున వాదిస్తే నేనేం చేయాలి? అలాగే మీరు ఇంకా మీరు వాదిస్తున్నారు అంతే, ఇంకా సరే ఓకే. పియ్యే ఎవరు పేరు? లక్ష్మి ఇప్పుడు పేరు, ఏదో పేరు ఉంది ఒక ఆమె. అన్నపూర్ణాదేవి గారు ఇచ్చిన కంప్లైంట్ సిఐడి పోలీస్ స్టేషన్స్లో ఏముందో, ఇక్కడ శశికళ ఆమె శశికళ ఫోన్ చేసినట్టు కంప్లైంట్ లిఖిత పూర్వకంగా ఇచ్చినారు. సో దాని గురించి మేము ఇన్వెస్టిగేషన్ అడ్డుకున్నట్టుగా వస్తుందండి, అది తప్పది పద్ధతి అది కాదు. మీరు న్యాయం వారికి రాయడం జరుగుతుంది, అదొకటి చెప్పాలి. ఐటీ ఇప్పుడు ఈ హై వాల్యూ చిట్స్ అనే సంబంధించి మేము ఏదైతే చదివామో, ఏదో ఒక 10 కంపెనీలు చదివాము, కానీ యాక్చువల్గా 800 ఉన్నాయి. వీటికి సంబంధించి ఐటీ విభాగానికి రాయడం జరిగింది, వారికి కూడా అందజేశాం. ఎందుకంటే ఒక మనిషి పేరు మీద ఒక 5 చిట్లు 2 చిట్లు ఉండడం సహజం, కానీ ఒక కంపెనీ పేరు మీద 50 చిట్లు ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడ పెడుతున్నారు, అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్మా డిస్క్లోజ్డ్ ఇన్కమ్మా తెలియదు. సో ఇటువంటి జరుగుతుంది అనేది ఐటీ డిపార్ట్మెంట్ రేపు మమ్మల్ని అడిగే కంటే ముందు మేమే వారికి చెప్పడం జరుగుతుంది. అది ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ కదా.
తప్పకుండా వాళ్ళకి పంపాము, వివరాలు పంపాము గతంలో. అంటే ఐటీ డిపార్ట్మెంట్కి మిగతా శాఖలు ఏవైతే ఉన్నాయో వారికి మేము రాసిన విధానం ఏంటంటే, ఈ జరిగిన ఓవరాల్ చిట్ ఇది ఎలా జరుగుతుంది, వీళ్ళు ఎలా డబ్బులు ఆపుకొని డిఫాల్ట్ అనేది ఆపుకొని ఆ డబ్బుని వేరే చోట్ల పెట్టడం అనేది ఏదైతే ఉందో అవన్నీ రాయటం జరిగింది. ఇప్పుడు వాళ్ళ వివరాలు, వాళ్ళకి కావాల్సిన వివరాలు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ హై వాల్యూ చిట్స్ అనే వాళ్ళని పూర్తిగా వారికి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు అది విజయవాడలో గవర్నరావుపేట ఏరియాలో ఒక బిల్డర్ ఎక్స్ అనే బిల్డరు 50 చిట్లు వేస్తారు. ఒక క్రోర్ 1 crore విలువ గల 50 చిట్లు అంటే 50 కోట్లు ఒక బిల్డర్కి. 50 వేలు కాదండి, 50 కోట్లు ఒక కోటి ఒక చిట్కి 50 కోట్లు. సో 50 కోట్ల విలువ గల ఇన్కమ్ వచ్చిందా, ఆ ఇన్కమ్ డిక్లేర్ చేశారా, సో దాన్ని మనం వెరిఫై చేస్తున్నాం. 50 కోట్లు అంటే మేనేజ్మెంట్ సహాయము, ప్రమేయము, ప్రోద్బలము అన్నీ ఉండకుండా ఎలా చేస్తారు 50 కోట్లు? ఇప్పుడు ఒక చిట్ని సమయానికి ఒక చిట్ని సమయానికి క్లోజ్ చేయాలంటే మేనేజ్మెంట్ సమయానికి వేరే చిట్ల నుంచి డ్రా చేసి ఇక్కడ ఇచ్చేసేలా చేస్తుంది అంటున్నాం మేము. మేము అంటమే కాదు ప్రూఫ్స్తో సహా మేము చెప్తున్నాం. అది వాళ్ళేమంటారంటే మావేవి తనిఖీ చేయకండి, మా రికార్డు తనిఖీ చేయకండి, మా గురించి ఎక్కడ మాట్లాడకండి, ఎవరికి చెప్పకండి, ఏం జరుగుతుంది, అంతా బాగా జరుగుతుంది, మేము అన్నీ బాగానే చేస్తున్నాం, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని వాళ్ళు అంటున్నారు. అంతే, దట్స్ ఆల్ సింపుల్. ఆ ప్రశ్నతోనే మేము బ్రాంచ్ల దగ్గరికి వెళ్తున్నాం. ఏజెంట్ని మనము దీంట్లో ఏజెంట్స్ మాకు పూర్తి వివరాలు ఇవ్వగలరు. ఏదైనా కూడా 50 కోట్లు 50 చెక్ల కోటి రూపాయల చెక్ల అంటే ఎవ్రీ మంత్ చెక్ వచ్చేస్తుందా, అన్ని చెక్సేనా? చెక్స్ అయితే ఎక్కడో దగ్గర ఉంటాయి కదా, ఆ చెక్స్ తాలూకు రికార్డ్స్ చూడాలి కదా మేము. ఆ చెక్స్ మీరు చూడకండి, మీకు అనవసరం ఈ కేసుని, ఇంకేం మాట్లాడకండి అంటే ఎలా ఉంది? అందరు కాదు, కొందరు అందరు ఎవరు వచ్చారు వాళ్ళు డిఫాల్టర్స్ అందరి దగ్గర కంప్లైంట్ కాదు, ఎక్కడ సంతకం పోర్జరీ చేసినట్టు, ఎక్కడ గోస్ట్ సబ్స్క్రైబర్స్, సబ్స్క్రైబర్ ప్రమేయం లేకుండా వాళ్ళ పేరు మీద చెట్లు వాడినట్టు ఎక్కడ ఉన్నాయి అంటే అవి కాగ్నిజిబిలిటీ ఉండాలి. అంటే అది ప్రతి గ్రూప్కి 1 or 2 కనబడుతున్నాయి మా యొక్క ఇన్వెస్టిగేషన్లో. ప్రతి గ్రూప్ మమ్మల్ని అడ్డం పెట్టుకొని కంప్లైంట్ ద్వారా వాళ్ళు కట్టడం, ఎగేయడం ఇవన్నీ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటే, మాకు వచ్చిన 20 కంప్లైంట్లు ఆల్మోస్ట్ 18 రిజెక్ట్ చేసాం. అంతేనా, వాట్సాప్ నెంబర్ ఇచ్చాం, 18 రిజెక్ట్ చేసాం. ఎందుకంటే చూసాం మీ వాదనే మేము అక్కడ అప్లై చేసాం, మీరు ఇప్పుడు అన్నారు కదా ఆ వాదన అప్లై చేసాం. వాడు నిజంగా డిఫాల్టరా, వాడు సహజ సిద్ధంగా డిఫాల్టర్ అయ్యాడా లేదా, ఎక్కడ వాళ్ళ యొక్క ష్యూరిటీ యాక్సెప్ట్ చేయటం అనే దాంట్లో 2 పద్ధతులు ఉన్నాయి. మేము అంటుంది ఏంటంటే, ష్యూరిటీని యాక్సెప్ట్ చేయనే చేయకుండా డిలేడ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడం అనేది ఈ క్రైమ్లో కనబడుతుంది. అది మా మొదటి వాదన. సో ష్యూరిటీ యాక్సెప్ట్, ష్యూరిటీ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయకపోవడం అనదా, ష్యూరిటీ అనదా, సింపుల్గా ఒకటే అనలేం కదా. కొన్ని ష్యూరిటీలు తీసుకొని కొన్ని ష్యూరిటీలు తీసుకోకపోవడం, డిఫాల్ట్ అయినోడికేమో కొత్త చిట్లోకి యాక్సెప్ట్ చేయడం, ప్రియాంక కానీ ఇంకోటి కానీ ఇంకోటి, డిఫాల్ట్ అయిన వాళ్ళు కొత్త చిట్లు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే బాగుంది పార్టీ బలంగా ఉందరా తీసుకురంటారే అన్నట్టు. అట్లా ఏజెంట్లు ఇదంతా కూడా కొల్యూడై చేస్తున్నారు. కొన్ని మేనేజర్లు చేస్తున్నారు, కొన్ని ఏజెంట్లు చేస్తున్నారు, కొన్ని ప్రజలే వెళ్ళి ముందే వెళ్ళి ఇచ్చేస్తున్నారు హై వాల్యూ చిట్స్లో, అలాగే కొన్ని మేనేజ్మెంట్ కూడా అడ్జస్ట్మెంట్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.